సో హాయ్ ఎవ్రీవన్, నా దగ్గర 2 ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి విత్ ద సేమ్ డేటా. అదే డేటా తోటి రెండు సపరేట్ సపరేట్ ఎక్సెల్లో సేమ్ డేటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ రెండు డేటా ఏవైతే ఉన్నాయో ఆ రెండు డేటాస్ ఒకటేనా కాదా, లేదంటే ఎక్కడైనా సమ్ వేరియేషన్ ఉందా, ఎలా నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ లేదు అంటే లైక్ కంపారిజన్స్. సో ఇప్పుడు రీకన్సలేషన్లో మనం డేటాని కంపేర్ చేస్తూ ఉంటాం అండ్ మెనీ మెనీ కేసెస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ డేటాని కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఆ కైండ్ ఆఫ్ వెళ్ళి ఇప్పుడు ఒక ఎక్సెల్లో డేటాని అండ్ ఇంకొక ఎక్సెల్లోకి మనం కంపేర్ చేస్తూ ఉంటాం ఆ డేటాతోటి. సో ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే, 2 ఎక్సెల్ షీట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు సైమల్టేనియస్లీ ఒక షీట్లో నుంచి ఇంకో షీట్లో డేటాతోటి మ్యాచ్ చేయడం, అంటే లైక్ చెకింగ్ చేస్తూ అండ్ అదేవిధంగా ఒక డేటా ఒక ఎక్సెల్ నుంచి ఇంకొక ఎక్సెల్లోకి మీరు డేటా కాపీ చేయాలి అనుకున్నప్పుడు, అలాంటప్పుడు సైమల్టేనియస్గా మనం ఏం చేస్తాం, సో ఇలా పర్టికులర్ ఇక్కడ సమ్ డెస్క్ టాప్ అని ఇక్కడ ఒక ఫైల్ మనం సెలెక్ట్ చేసుకొని అండర్ అదేవిధంగా ఇక్కడ డెస్క్ టాప్ ఉందా, సో ఇలా ఆల్ట్ ట్యాబ్ మనం క్లిక్ చేసి సో ఎక్సెల్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ పోతాం. బట్ అలా కాకుండా అయినా సింపుల్ వే ఎలా అంటే, ఇంకా చాలామంది ఏంటంటే సో ఇలా మినిమైజ్ ఆప్షన్ యూజ్ చేసి అండ్ అదేవిధంగా దీన్ని కూడా మినిమైజ్ ఆప్షన్ యూజ్ చేసి సో ఈ కైండ్ ఆఫ్ వేలో కూడా వాళ్ళు సమ్ కంపారిజన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డేటాని ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఇట్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్, సో ఈ కైండ్ ఆఫ్ వేలో కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు ఉండదు. బట్ నేను చెప్పే ఒక సింపుల్ వే సేమ్ యాస్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఇలా మినిమైజ్ చేసుకొని ఇలా డేటాని కంపేర్ చేసుకోవచ్చు 2 ఎక్సెల్ షీట్స్ని. అలా కాకుండా ఇన్ షార్ట్ వేలో సో ఇప్పుడు 2 ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి సైమల్టేనియస్లీ ఐ హ్యావ్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇన్ హోమ్ బటన్ కాకుండా ఇక్కడ లాస్ట్లో వ్యూ ఆప్షన్ అనే ఒకటి ఉంటుంది, ఆ వ్యూ ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత అరేంజ్ ఆల్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అరేంజ్ ఆల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని వర్టికల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ సెలెక్ట్ వర్టికల్ సో 2 ఎక్సెల్ షీట్స్ ఇన్ ఈక్వల్గా లైక్ ఈ కైండ్ ఆఫ్ వేలో ఇప్పుడు మనం ఏదైతే చూసామో పర్ఫెక్ట్గా మన స్క్రీన్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో 2 ఎక్సెల్ షీట్స్ అనేవి మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ లైక్ ఇక్కడ ఇలా ఈ కైండ్ ఆఫ్ వేలో డెస్క్టాప్ డెస్క్టాప్ నోట్బుక్ నోట్బుక్, అంటే లైక్ నేను సేమ్ డేటా తీసుకున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా 2 ఎక్సెల్ని యూజ్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్లీ యూ కెన్ డూ లైక్ దిస్. అలా కాకుండా వర్టికల్ కాకుండా ఇంకా సమ్ అదర్ వేస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఏంటి అంటే సో సేమ్ యాజ్ ఇక్కడ నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను అండ్ వ్యూ ఆప్షన్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ అరేంజ్ ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వర్టికల్ అంటే ఆబ్వియస్లీ ఈ కైండ్ ఆఫ్ వేలో వస్తుంది, మనం ప్రీవియస్గా చూసాం. అలా కాకుండా హారిజంటల్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే సో ఇలా వస్తుంది. బట్ ఆల్వేస్ వర్టికల్ ఈజ్ అ గుడ్ వన్. సో అలా కాకుండా ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా మెనీ అదర్ 2 ఆప్షన్స్. సో ఈ కైండ్ ఆఫ్ వేలో మనం ఏవైతే 2 ఎక్సెల్స్ ఉంటే ఆ ఎక్సెల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో హోప్ ఎంత కొంత ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.